भारत देश ग्राम ग्रामा की ट्राक्टर टैंकर ट्राली वैकुंठ धाम नर्सरी डंप यार्ड ग्रामा भारत देश राष्ट्रमें उदा तेलंगा तप ये राष्ट्रो चपंडो इवा निजें ओरवेक माटल इला पल्ल मुनपने कांग्रेस पालन पोदा करे उ एंडकाल वस्ते मंच नीलू लेक पाप महिलू बोरिंग कोई चत नोपे नीलू दूर नीचे बाईल का मोसी भुजाल कायल का इला मंच नील समस्या करे समस्या कनबड़ ले पचट चलू कनबड़नाई पेदू एवरना भूमि लेने वालू चलते अद्भुतम वैकुंठ धामा निर्मित डेबई ए पनी इला रे मूड संवसरा कार्यक्रम द्वारा मैं चुस्म जी इवा बिल्लो इवे अने ग्लोबल प्रचारा कांग्रेस पार्टी बीजेपी पार्टी पापड़ी इवं बीजेपी केन्द्र प्रभुत्म इलाचिंद राष्ट्र प्रभुत्म वास्तवा एप्रिल मे ने इपटी 700 रूपये चलूल जरूरत कल पल्ले प्रगति पटण प्रगति कादापू 700 रूपये चलूल जरिए इंकेमना पेंडिंग उंटे वारं 10 रोजुले पेंडिंग उन्नाई एदो 6 नेलल एडाडी 3 नेलल 2 नेलल कूडा पेंडिंग लो चेक्कुलु सब्मिट चेसिना एवन्ना उंटे वारं रोजुले 4 रोजुले 3 रोजुले उंडाली 700 कोट्ल ओक एप्रिल मे नेलल चेल्लिंपुलेनि अंटे इदंता ओक ग्लोबल प्रचारं चेसे प्रयत्नं चेस्तुन्नारु वास्तवानिकि इला पेंडिंग एमुंदि केंद्रं नुंचि उपाधि हामी पथकं किंद रावाल्सिन 1200 कोट्ल पेंडिंग उन्नायि बंडि संजय नु उत्तरं रायाल्सिंदि सर्पंचलको इंकेवरको कादु नी केंद्र मंत्रुलकु राई केंद्र आर्थिक मंत्री की राई केंद्र ग्रामीणाभिवृद्धि शाख मंत्री की राशि राष्ट्रंलो मा सर्पंचलकु इयाल्सिन 1200 कोट्लु पेंडिंग उन्नायि वेंटने विडुदल चेयमनि उत्तरं राई नु राष्ट्रंलो एं लेकुंडा इच्चेसनां पल्ले प्रगति पट्टण प्रगति किंद 700 इच्चेसनां ఈ వారం 10 రోజులు ఏమన్నా ఉంటే అది కూడా ఈ 2-3 రోజులు ఇచ్చేస్తారు రూపాయి లేకుండా ఇచ్చేస్తాం పక్కాగా ఇస్తాం నువ్వు తేవాల్సింది నువ్వు ఉత్తరం రాయాల్సింది ఢిల్లీకి రాయాలను తప్పుగా రాస్తున్నావు తేప 1200 కోట్లు తీసుకొచ్చి మాట్లాడను ఇవాల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి 8995 కోట్లు బాకీ ఉన్నారు పోయి తీసుకురా కేంద్ర ప్రభుత్వం నుంచి అందులో ఎక్కువ గ్రామ పంచాయతీలకు మండలాలకు వేయే పైసలే ఉన్నాయి 13వ ఆర్థిక సంఘం బాకీ పైసలు 1129 కోట్లు పెండింగ్ ఉన్నాయి 14వ ఆర్థిక సంఘమే 817 కోట్లు పెండింగ్ ఉన్నాయి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి 1103 కోట్లు పెండింగ్ ఉన్నాయి బిఆర్జీఎఫ్ కింద రాష్ట్ర విభజన చట్టం కింద 1350 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి సిఎస్ఎస్ డబ్బులు తప్పుగా ఆంధ్రప్రదేశ్ పంపించిన డబ్బులు తిరిగి మాకు ఇవ్వాల్సిన 454 కోట్లు పెండింగ్ ఉన్నాయి जीएसटी కింద ఈ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు 4142 కోట్లు పెండింగ్ ఉన్నాయి మొత్తం 8995 కోట్లు ఇయ కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డబ్బులు రాలేదు గా ఉత్తరం రాయి ఢిల్లీకి పోయి గా పైసలు తెచ్చి మాట్లాడు 8995 కోట్లు రాష్ట్ర ప్రజల హక్కు ఇదేం కేంద్రం ఏదో ఇచ్చేది కాదు ఇది రాజ్యాంగం ప్రకారంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కుగా రావాల్సిన డబ్బు 8995 కోట్లు ఇచ్చి మాట్లాడను పైరాపో ఢిల్లీకి రాయి ఉత్తరం మీ ప్రధానమంత్రికి మా రాష్ట్రంలో మా మంత్రులు అడుగుతున్నారు మాకు ముఖం చెల్లని పరిస్థితి నేను సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఈ డబ్బులు ఇవ్వండి అని మాట్లాడను ఎందుకు 8995 కోట్లు ఈ మా హక్కు కాదా ఇవి వచ్చినాక పోవా మా పల్లెల అభివృద్ధికి నువ్వు ఇయ్యకపోయినా 13వ ఆర్థిక సంఘం 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం డబ్బులు మీరు ఇవ్వకపోయినా మా సర్పంచులకు ఇబ్బంది కావొద్దు మా పల్లెల్లో అభివృద్ధి కావొద్దని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇచ్చి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పనులు చేయించినాం ఇది మా కమిట్మెంట్ ఈ 8995 కమిట్మెంట్ ఈ 8995 కోట్లే కాదు ఇంకా ఈ రాష్ట్రానికి వివిధ రికమెండేషన్స్ కింద 34149 కోట్లు రావాల్సి ఉంది 34149 ఆఫీడు మాకు ఈ 34149 కోట్లు మీరు చూస్తే నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కింద మరి 24205 కోట్ల రూపాయలు ఇవ్వమంటే మీరు ఒక రూపాయి ఇవ్వలే
నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వండి, మిషన్ కాకతీయకు 5,000 కోట్లు ఇవ్వండి, రూపాయి ఇవ్వలేదు మీరు. 15వ ఆర్థిక సంఘం సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 3,024 కోట్లు ఇవ్వమని చెప్పింది, ఒక రూపాయి ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద 2,350 కోట్లు ఇవ్వమని రికమెండేషన్ ఇచ్చింది, ఒక రూపాయి ఇవ్వలేదు మీరు. ఈరోజు అదే విధంగా ఇందాక నేను చెప్పినటువంటి గ్రాంట్ రికమెండేషన్ బై 14 ఫైనాన్స్ కమిషన్ యాక్సెప్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇవ్వలేదు. రూరల్ బాడీస్ అర్బన్ బాడీస్ కు 817 కోట్లు, 14వ ఆర్థిక సంఘం కింద గ్రామాలకు పట్టణాలకు కలిపి 817 కోట్ల రూపాయలు ఎగబెట్టినారు మీరు. మొత్తం ఈ లిస్టు కూడా నేను మీడియా మిత్రులకు అందజేస్తా. 34,149 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సింది, పెండింగ్ లో ఉంది. ఇవి ఎవరు చెప్పిండ్రు? మేం చెప్పలే. 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్, ఇది ఈ 34,149 కోట్లు వెంటనే విడుదల చేయించింది. ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, తిట్టిపోయిండ్రు. అమిత్ షా గారు వచ్చిండ్రు, తిట్టిపోయిండ్రు. రోజు తిట్టుడు తప్ప మీ పని ఇది? మా ప్రజల హక్కు కదా. ఆర్థిక సంఘం చెప్పిన పైసలు ఇయ్యారా మీరు? ఎక్కడ ప్రపంచంలో ఇవాళ ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఈ రాష్ట్రం దేశంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? ఇవాళ ఈ డబ్బులు ఈ 34,149 కోట్లు పెండింగ్ ఉన్నాయి. జిఎస్టీ బాబత్ పైసలు 4,142 కోట్లు పెండింగ్ ఉన్నాయి. అవి ఇవ్వండి ఫస్ట్ మాకు. ఈజీఎస్ డబ్బులు 12,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఇవ్వండి ఫస్ట్. అంటే మీరు కేవలం ఏం కావాలమ్మా? ఈజీఎస్ డబ్బులు 1200 కోట్లు, జిఎస్టీ 4,142 కోట్లు. ఇవి వివిధ సంస్థలు ఇచ్చినటువంటి రికమెండేషన్స్, నీతి ఆయోగ్, ఆర్థిక సంఘము అన్ని కలిపి సిఎస్ఎస్ 34,149 కోట్లు. ఈ షీట్ మీకు పంపిస్తాను, శేషు పంపినాను, శేషు మీకు వాట్సాప్లో పెట్టాడు, ఇవి పంపండి.